రాజులమ్మ జాతర ఇండస్ట్రీలో ఇంతమంది అందగత్తలు ఉన్నా కూడా రాజశేఖర్ గారు జీవిత గారినే ప్రేమిస్తున్నారు. ఎందుకంటే అతి పెద్ద అందగత్తి మా జీవిత గారు. నేను కూడా జీవిత అంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాను. రాజశేఖర్ గారిని ఎక్కువ ప్రేమిస్తారా లేకపోతే రాజశేఖర్ గారు జీవిత గారిని ఎక్కువ ప్రేమిస్తారా? నేనే ఎక్కువ ప్రేమిస్తున్నానని ఇప్పుడే ప్రూవ్ చేస్తా. జీవిత బాటిల్ నీళ్ళు పట్టరా. ప్రేమించే వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రేమించే వాళ్ళు చేయిస్తూ ఉంటారు. తెలుసు, గుర్తుకొచ్చింది కానీ వెళ్ళిపోయింది. మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటది? ఈ పాట మీరు పర్ఫామ్ చేయాలంటే ఒకసారి చూడండి సార్, ఎవరు అలా పబ్లిక్ చెప్పలేను. జీవితం నువ్వు అందిస్తావా? అదంతా కాదు, నా ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు డాన్స్ ఉందా లేదా? అంత డబ్బా హల్వా ఎవరికి బాబాయ్? ఈ రోజు జరగదు, శోభనం కాదు సునామి. రాత్రి అంత ఎనర్జీ కావాలి కదా. ఆగిపోయింది అనుకోండి, గుండె ఆగిపోతుంది. ప్రీ వెడ్డింగ్ అవార్డ్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏం చేస్తున్నా? అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. మేము ఒక పాట పాడతాం, దమ్ముంటే. దమ్ము ఉంటే నా మా దగ్గర ప్యాకెట్ ప్యాకెట్ గా ఉంది. రాజశేఖర్ గారు ప్రపోజ్ చేసినప్పుడు జీవిత గారు కొన్ని కండిషన్స్ పెట్టారు, నాకే తెలియదు. అగ్గిపుల్లను అగ్గి పెట్టా. ఆర్పి పట్నాయక్ గారు, నేను మేడం టీం. మీరు చాలా ఇంటెలిజెంట్ అని అనుకున్నాను, ఓడిపోయే టీమ్ లో జాయిన్ అవుతున్నా. మీ ఇద్దరు లవ్ సాంగ్ పాడితే ఓహో ప్రియతమా, ఓహో ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. జీవిత గారి వర్షన్ ఆఫ్ లవ్ ఎలా ఉంటుంది అని? ప్రియతమా ప్రియతమా, పలికినది హృదయమే సరిగమా. మీ డ్రెస్సును చూసి మిమ్మల్ని చూసి అనుకున్నా మీరు బాగా పాడతారు. కూర్చుని మాట్లాడండి సార్, టైమింగ్ భయ్యా. నా పైన నీకు ఎంత ప్రేమ ఉందో చెప్పు. ఊపిరిపోసం అనే డాక్టర్ అంటారు, ఈ డాక్టర్ ఊపిరే జీవిత జీవిత. లవ్ ప్రపోజల్ సీన్ అనమాట. మీరు నాలుగు వీధులు అవతల ఉండండి, మీరు నాలుగు వీధులు అవతల ఉండండి. ఆ అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించి బొంబాయి పంపించేయండి, నాన్న పనులలో ఉండి ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తున్నా. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ లేదు సార్, ఒప్పుకోరు. అయితే సెకండ్ హాఫ్ లో నేనే హీరోయిన్ వస్తాను. అసలు హీరోయిన్ లేకుండా బాగుంటది. ఇంటెలిజెంట్ ఫిల్మ్. ఆయన చాలా మోస్ట్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేది రొమాంటిక్ సీన్స్. నాకు జీవితం చూస్తున్నప్పుడు పట్టుకోవడం అంటే చాలా ఇబ్బంది. అమ్మాయి పేరు జీవిత, మన సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది హీరో రాజశేఖర్ గారు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాజా. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను జీవిత, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. నీ ఇష్టాన్ని మేము కాదనలేదు, అలాగే మా ఇష్టాన్ని కూడా నువ్వు కాదనకూడదు. చూసిన అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా ఆయన బ్రతికుంటారా లేదా అని